కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు అన్నారు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఎస్వీ. నియోజకవర్గ అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమంటున్న ఎస్వీ మోహన్ రెడ్డితో మా కర్నూలు ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అందుకు కొన్ని ప్రధాన కారణాలు ఆయన మీడియా ముందుంచారు. అసలు పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, వైసీపీలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఏం ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనే విషయాలపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వైసీపీకి ఎందుకు రాజీనామా చేస్తారు? నేను ఇందాక చెప్పాను, వైసీపీకి ముఖ్యంగా నాకు ఆళ్ళగడ్డలో మా చిన్నాన్నను మా మేనకోడల మీద పోటీకి నిలబెట్టాలని అడగడం, ఒత్తిడి రావడం చాలా ఇబ్బందికర పరిస్థితి. శోభానాయిరెడ్డి గారు చనిపోయిన తర్వాత శోభ అఖిల ప్రియ ఎమ్మెల్యే అయింది. శోభానాయిరెడ్డి గారు చనిపోయినటువంటి ఇంక ఇప్పటికీ మేము జీర్ణించుకోలేక ఉండాం. ఎందుకంటే మా ఇంట్లో శోభానాయిరెడ్డి చాలా యాక్టివ్గా, అందరూ కూడా ఆమె అంటే చాలా అభిమానం ఉండేది. ఇప్పటికీ ఆమె మరణాన్నే మేము జీర్ణించుకోలేక ఉన్నాం. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు మా చిన్నాన్నని ఇన్ఛార్జిగా పెట్టి భూమా అఖిల ప్రియ శోభానాయిరెడ్డి కూతురు మీద మేము పోటీ నిలబెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పినప్పటికీ పార్టీ నుంచి చాలా ఒత్తిడి రావడము దాని అదొకటి. కర్నూలులో మీటింగ్ చెప్పకుండా కనీసం ఒక మాట మాత్రం కూడా మాకు చెప్పకుండా పెట్టడము, డిస్కస్ చేయకపోవడం అనేది కొంతవరకు మనస్తాపానికి గురి కావడం వచ్చింది. అంతేగాని నేను పార్టీని గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి కానీ ఎక్కడ విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. పార్టీలో నాకున్నటువంటి ఇబ్బందుల వలన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా కర్నూలు నగరం నేను అభివృద్ధి చేస్తాననేటువంటి ఒక నమ్మకంతో ప్రజలు నన్ను గెలిపించారు. కాబట్టి అపోజిషన్ పార్టీ నుండి అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అటు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, మీకు తప్పకుండా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాను. కర్నూలు అభివృద్ధికి నా టోటల్గా సపోర్ట్ చేయడమే కాకుండా కావాల్సిన నిధులు ఇస్తాను. కర్నూలు అభివృద్ధిని మీ ద్వారా కర్నూలు అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేద్దాము, మీరు రాండి, మీకు సహకరిస్తానని చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కర్నూలు అభివృద్ధిని ఆకాంక్షించి ఈరోజు పార్టీల కంటే నాకు ఓటేసి గెలిపించినటువంటి కర్నూలు ప్రజల అభివృద్ధి ముఖ్యం అనుకుని ఆలోచించడం జరిగింది. జగన్తో సహా వైసీపీ ముఖ్య నేతలందరూ చెప్తున్నది అమ్ముడుపోతున్నారు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి అని అంటున్నారు. 20 కోట్లు 30 కోట్లు తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు, ఇందులో వాస్తవం ఉందంటారు? 20 కోట్లు 30 కోట్లు ఈరోజు డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే వాళ్ళకు క్లియర్ కట్ మెజారిటీ ఉంది. ఇప్పటికే దాదాపుగా 125 మందికి చేరింది వాళ్ళ సంఖ్య. ఈ పరిస్థితులలో డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అందరూ ఎమ్మెల్యేలు డబ్బులు కమ్మడిపోయే పరిస్థితి అంటే ఆ రోజు నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వాళ్ళ పార్టీలో పోయినప్పుడు నాకు ఎంత డబ్బులు ఇచ్చారో చెప్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత ఇస్తున్నారో చెప్పచ్చు. అంతేగాని అందరూ డబ్బుల కోసం పోతారనడం అవాస్తవం. ఎవరు ఇబ్బందులు వాళ్ళు ఉన్నా, ఈరోజు సుజయ కృష్ణారంగారావు గారు ఉన్నారు, ఆయన బొబ్బిలి రాజవంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన డబ్బులు తీసుకొని పోతాడంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు కొట్టిపాటి రవి గారు ఉన్నారు, గంగన్పల్లె భూమా నాయిరెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వాస్తవంగా కోటీశ్వరులు. వాళ్ళు ఏదో 5 కోట్లకు 6 కోట్లకు ఇచ్చే పోయేటువంటి పరిస్థితి ఎవరికి అవసరం లేదు. మాకందరికీ దేవ భగవంతుడు ఇచ్చినాడు, డబ్బుల కోసం పోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల సంక్షేమం కోసం పైన మాకున్నటువంటి ఇబ్బందుల వల్ల పోవాల్సి వస్తుంది. వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది, మీకు ఏమైనా సమాచారం ఉందా? ఎవరు చెప్తున్నారు సమాచారం అయితే లేదు. వైసీపీలో ఏదో ఈ పరిస్థితులు ఉన్నాయని నేను పార్టీ నుంచి బయటకు వస్తానే పార్టీని విమర్శించడం అనేది సరైన విధానం కాదు. మీద ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో శోభ కూతురు అఖిల ప్రియ పైన చిన్నానని ఎస్వి నాగరెడ్డిని పోటీ పెట్టాలని పార్టీ అధిష్టానం ఒత్తిడి చేసిన నేపథ్యంలో పార్టీలో ఉండలేని పరిస్థితి. దాంతోపాటు కర్నూలు నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న ఉద్దేశంతో టీడీపీలో చేరుతున్నట్టు ఎస్వి మోహన్ రెడ్డి చెబుతున్నారు. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ కర్నూలు.